తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గృహ వినియోగానికి యూనిట్ కు 50 పైసలు, వాణిజ్య అవసరాలకు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదనలను ఈఆర్సీకి విద్యుత్ సంస్థలు అందజేశాయి. రాష్ట్రంలో ఉన్న 1,10,00,000 గృహ వినియోగదారులందరికీ యూనిట్ కు 50 పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. ఇక 44,00,000 కమర్షియల్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంచనున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల అదనంగా ప్రజలపై 6,831 కోట్ల భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలపై ఈఆర్సీ నోటీస్ ఇవ్వనుంది. రాష్ట్రంలో 3 లేదా 4 ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరపనుంది. డిస్కంల ప్రతిపాదనలపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది. ప్రజల అభ్యంతరాలు స్వీకరించిన తరువాత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. దాంతో 1 ఏప్రిల్ నుండి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. చివరిసారిగా తెలంగాణ ప్రభుత్వం 2018లో ఛార్జీలు పెంచింది.